Hi friends, welcome back to Online Patashala. Iroju manam the Hindu newspaper lo ichina editorials chuddamu. So chala mandi bank exams ki use ayye editorials ela chadavali, manam ela ardham chesukovali, vaatin valla manaki use enti, aa chadadam valla manaki elanti labham untundi, manaki exam point of view lo elanti upayogalu untayi ani adugutunnaru. So vaalla kosam ee video cheyadam jarugutundi. So రాబోతున్న బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎడిటోరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది, ఎందుకంటే మనకి అసలు ఆ టాపిక్ గురించి ఏమి ఇచ్చారు అనేది అర్థమవుతుంది. సో మనం డైలీ ఎడిటోరియల్ చదవడం వల్ల ఏంటంటే, మనకి ఎగ్జామ్లో పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చినా కానీ దాని నుండి మనకి ఆ రాసిన ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకేసారి మనం ఒక పెద్ద పారాగ్రాఫ్ని చూస్తే మనకు ఆబ్వియస్గా ఏం అర్థం కాదు, ఏదో ఇచ్చారు అని అనుకుంటాం, కానీ వాళ్ళు ఎలా పడితే అలా పారాగ్రాఫ్ అనేది సెట్ చేయరు. అదొక క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంటుంది, ఒక సీక్వెన్స్, లాజికల్ సీక్వెన్స్లో ఉంటుంది. సో ఆ సీక్వెన్స్ మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి ఆ కాంప్రహెన్షన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అలాగే పారాజంబుల్ సెంటెన్సెస్ ఇస్తారు, లేదంటే స్పాటింగ్ ఎర్రర్స్ ఇస్తారు, ఫ్రేజల్ వర్బ్స్ ఇస్తారు. సో ఇలాంటి అన్ని ఇంగ్లీష్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ మనకి ఈ ఎడిటోరియల్స్లో కవర్ అవుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. సో అక్కడ ఆ ఎడిటోరియల్లో యూస్ చేసిన వర్డ్స్ అన్నీ కొంచెం అన్నీ మనకు తెలిసిన కాకుండా కొన్ని డిఫరెంట్ వర్డ్స్ అనేవి ఇస్తారు. సో ఆ వర్డ్స్ తెలుసుకోవడం వల్ల మన వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. సో అలాగే మన రీడింగ్ కెపాసిటీ అనేది స్పీడప్ అవుతుంది. సో మనం ఇదివరకు ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఒక పారాగ్రాఫ్ని అర్థం చేసుకోవడానికి టైం పడితే, మనం రోజు ఎడిటోరియల్ చదవడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా ఫాస్ట్గా అది అర్థమవుతుంది అన్నమాట. మనకు అండర్స్టాండింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఎడిటోరియల్లో కూడా మనం అన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ ఇంట్రెస్ట్ మీద ఏమన్నా ఆర్టికల్ వచ్చిందనుకోండి, అది ఇంపార్టెంట్. లేదంటే పబ్లిక్కి యూజ్ అయ్యే ఆర్టికల్ వచ్చిందనుకోండి, అది ఇంపార్టెంట్. లేదంటే డెమోక్రసీ కానీ, గవర్నమెంట్ గురించి కానీ, కొత్త యాక్ట్ గురించి కానీ, కొత్త బిల్ గురించి కానీ, అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాటి గురించి అయితే మనకి అవి ఇంపార్టెంట్ అన్నమాట. మిగతా పొలిటికలీ కానీ, లేదంటే పక్క స్టేట్వి కానీ, సారీ పక్క కంట్రీవి కానీ. సో కొన్ని ఎడిటోరియల్స్ అనేవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మనం అది ఏంటి అని తెలుసుకుంటే సరిపోతుంది, అంత డీప్గా తెలుసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి ఈరోజు ఎడిటోరియల్లో ఇచ్చిన ఏమేం టాపిక్స్ ఇచ్చారో చూద్దాం. సో దాంట్లో మనం ఏమి సెలెక్ట్ చేసుకోవాలి, మనం చదువుకోవడానికి మనకి ఏది యూజ్ అవుతుందనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి, ద హీట్ మూవ్స్ నార్త్. సో ద బీజేపీ హ్యాస్ మోర్ టు లూజ్ దాన్ గెయిన్ ఇన్ ద ఫోర్త్ ఫేజ్ ఆఫ్ లోక్సభ పోల్స్. సో లోక్సభ పోల్స్లో ఇప్పుడు జరుగుతున్న ఫోర్త్ ఫేజ్లో బీజేపీకి ఎలాంటి నష్టాలు ఉన్నాయి అనేది ఈ ఆర్టికల్లో ఇచ్చారు. సో ఆల్రెడీ సౌత్లో ఎలక్షన్స్ అయిపోతున్నాయి కాబట్టి నార్త్లో జరుగుతున్న ఎలక్షన్స్లో బీజేపీకి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి, దానికి లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంది అని ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది ఒక పర్టికులర్ పార్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మనకంత ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? నెక్స్ట్, నో గుడ్ ఆప్షన్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఇన్ ఆఫ్ఘనిస్తాన్ రీకాన్సిలేషన్ మీన్స్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ ప్లేయర్స్ అండ్ టు డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆఫ్ఘన్స్. సో ఇది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఒక ఆర్టికల్ అన్నమాట. సో అసలు ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు న్యూస్లో ఉంది అన్నది మనం తెలుసుకోవాలి, బట్ డీప్గా తెలుసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. సో జస్ట్ ఆ న్యూస్ ఏంటి, ఏం జరిగింది అని తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ద బిడెన్స్ బిడ్. ద బిడెన్స్ బిడ్ అంటే ఇక్కడ మనకి అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అమెరికా ప్రెసిడెంటియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయని మనకు తెలుసు, ఎవరు ఏ పార్టీ అని తెలుసుకుంటే సరిపోతుంది, అంత డీప్గా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్, లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ గురించి మనం ఈరోజు చూద్దాము. సో అలాగే ఇంకేమి ఇచ్చారు, మనం వేటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనేది చూద్దాం. నెక్స్ట్, ద ఐడియలాజికల్ క్రైసిస్ ఆఫ్ లిబరల్ డెమోక్రసీ. సో డెమోక్రసీ అనే టాపిక్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి సో ఈ టాపిక్ కూడా మనకి ఇంపార్టెంటే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఎడిటోరియల్ మీరు ఎలా సాల్వ్ చేస్తారో ట్రై చేయండి, ఎందుకంటే లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనే ఆ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ టాపిక్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఫర్ ఏ మాల్ న్యూట్రిషన్ ఫ్రీ ఇండియా. సో మాల్ న్యూట్రిషన్ అనేది ఏంటంటే ఆహారలేమి అన్నమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో అదేంటి, జనాలకి ఉపయోగపడేది, పీపుల్ ఇంట్రెస్ట్ మీద ఈ ఆర్టికల్ అనేది పోస్ట్ చేశారు. సో
అది కూడా ఇంపార్టెంట్. సో ద ఐడియలాజికల్ క్రైసిస్ ఆఫ్ లిబరల్ డెమోక్రసీ ఇంపార్టెంటే, ఫర్ ఏ మాల్ న్యూట్రిషన్ ఫ్రీ ఇండియా అనే ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్. సో ఈ రెండు టాపిక్స్ కూడా ఇంపార్టెంటే, బట్ లైన్ ఆఫ్ కౌంటెన్స్ అనేది మనకి ట్రేడ్ అండ్ కామర్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనే ఎందుకు టైటిల్ పెట్టారు? సో లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? మనకి ఎదుటి వాళ్ళకి నమ్మకం కలిగించడం అనమాట. సో లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది మీకు ఈ ఆర్టికల్ అయ్యేటప్పటికి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో స్ట్రీమ్ లైన్ బిజినెస్ అక్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ విల్ రిక్వైర్ బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ పాలసీ లెవెల్ ఇంటర్వెన్షన్స్. సో మనకి ఇక్కడ కింద నోట్లోనే అర్థమైపోయింది లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి. సో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్కి మధ్యలో ఒక లైన్ అనేది ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్. సో వాళ్ళు ఇటు రాకూడదు, వీళ్ళు అటు వెళ్ళకూడదు, అన్లెస్ అంటే గవర్నమెంట్ పర్మిట్స్ అనమాట. సో ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర బిజినెస్ అనేది జరుగుతుంది. సో 2008 నుంచి బిజినెస్ అనేది ఆ లైన్ ఆఫ్ కంట్రోల్కి అటుపక్క ఇటుపక్క వీళ్ళు అటు వెళ్ళడం వాళ్ళు ఇటు రావడం ట్రేడ్ అనేది జరుగుతుంది. సో ఆ ట్రేడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అలాగే పాలసీ లెవెల్, సో పాలసీకి సంబంధించిన ఇంటర్వెన్షన్స్ అంటే ఏంటి, ఆ రెండింటిని ఇంప్రూవ్ చేయడానికి తీసుకునే యాక్షన్స్ అనమాట. ఇంటర్వెన్షన్ అంటే ఏంటి, యాక్షన్ టు బి టేకెన్ టు ఇంప్రూవ్. సో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జరుగుతున్న బిజినెస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీ లెవెల్ ఇంప్రూవ్ చేయడానికి యాక్షన్స్ ఎలాంటివి తీసుకోవాలి? స్ట్రీమ్ లైన్ బిజినెస్ అంటే ఏంటి? సో స్ట్రీమ్ లైన్ బిజినెస్ అంటే ఏంటి, మేక్ మోర్ ఎఫిషియెంట్ ఆర్ ఎఫెక్టివ్ వర్కింగ్ మెథడ్స్. సో మంచిగా లేదంటే ఎఫెక్టివ్గా వర్క్ జరగడానికి ఎలాంటి పాలసీలు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ కానీ తీసుకురావాలి, ఎక్కడ, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. సో అందుకని లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని ఇచ్చారు. సో ఆ కాన్ఫిడెన్స్ అనే కాన్సెప్ట్ ఏంటన్నది మనకి తర్వాత అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అసలు ఏంటి లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి అన్నది చూద్దాం. సో ఇన్ ద లాస్ట్ డెకేడ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ LOC ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ ఆఫెన్ బీన్ రీఇంటర్ప్రిటెడ్ యాజ్ ద లైన్ ఆఫ్ కామర్స్ అండ్ కోఆపరేషన్. సో లాస్ట్ డెకేడ్ గత 10 సంవత్సరాలుగా లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి అటుపక్క ఉన్న పాకిస్తాను అలాగే ఇటుపక్క ఉన్న ఇండియాకి మధ్య ఉన్న ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది దాని అర్థం ఎలా మారిపోయింది, రీఇంటర్ప్రిట్ అంటే తిరిగి ఎలా అనువదించారు అంటే కామర్స్ అండ్ కమ్యూనికేషన్, సో ట్రేడ్కి అలాగే కోఆపరేషన్కి. సో రెండు దేశాల మధ్య ఉన్న కోఆపరేషన్కి అలాగే రెండు దేశాల మధ్య ఉన్న ట్రేడ్ కింద మారడం జరిగింది. సో ఫస్ట్ అంటే ఏంటి లైన్ ఆఫ్ కంట్రోల్, సో వాళ్ళు ఇటు రాకూడదు వీళ్ళు అటు వెళ్ళకూడదు అన్న రిస్ట్రిక్షన్లో ఉన్నది కాస్త, సో ట్రేడ్ అండ్ కోఆపరేషన్ కింద మారిపోయింది. నెక్స్ట్ దిస్ పారాడైమ్ షిఫ్ట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ 2 కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. సో బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ క్రాస్ LOC ట్రేడ్ అండ్ క్రాస్ LOC ట్రావెల్. సో దీనికి ఏం ఈ చేంజ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ట్రేడ్ అంటే వ్యాపారం జరుగుతుంది, వాళ్ళు ఇటు వెళ్తున్నారు వీళ్ళు అటు వెళ్తున్నారు, ట్రేడ్ అండ్ ట్రావెల్ వ్యాపారం జరుగుతుంది అలాగే ట్రావెలింగ్ అనేది జరుగుతుంది. ఇట్ వాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏ కన్స్ట్రక్టివ్ బైలేటరల్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ పొలిటికల్ అప్హెవల్స్. సో ఇలా రెండింటి దేశాల మధ్య ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఎలా ఇంప్రూవ్ అయ్యావంటే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తుందంటే కన్స్ట్రక్టివ్ బైలేటరల్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ పొలిటికల్ అప్హెవల్స్. అప్హెవల్స్ అంటే ఏంటంటే తిరుగుబాటు, పొలిటికల్గా ఎలాంటి తిరుగుబాట్లు ఉన్నప్పటికీ కూడా ఆ రెండు దేశాల మధ్య ఉన్న బైలేటరల్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతూ వచ్చింది, దాన్ని ఇంప్రూవ్ చేస్తుందని దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ వేర్ హోప్ఫుల్ దట్ వైల్ క్రాస్ LOC ట్రావెల్ వుడ్ కనెక్ట్ డివిడెంట్ ఫ్యామిలీస్. సో ఈ
ఎల్ఓసి దగ్గర ట్రావెలింగ్ అనేది ఇంప్రూవ్ అవడం వల్ల ఏమైంది, సో ఇండిపెండెన్స్ తర్వాత డివైడ్ అయిన ఫ్యామిలీస్ కలుస్తున్నాయి, అలాగే క్రాస్ ఎల్ఓసి ట్రేడ్ వుడ్ ఫాస్టర్ ఎకనామిక్ టైస్ బిట్వీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఈ ఎకనామిక్ అనే ఎకనామిక్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అయితే ఇప్పుడు ఈ ఎల్ఓసి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఆ ట్రేడ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే, ప్రస్తుతానికి ఎందుకు ఆ టాపిక్ హైలైట్ అయిందంటే, హవెవర్ ఆన్ ఏప్రిల్ 18 ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ ద సస్పెన్షన్ ఫ్రమ్ మిడ్ నైట్ ఆఫ్ ట్రేడ్ ఎట్ ద 2 డెసిగ్నేటెడ్ పాయింట్స్ ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్స్ ఓవర్ ఇల్లీగల్ ఇన్ఫ్లోస్ ఆఫ్ వెపన్స్ నార్కోటిక్స్ అండ్ కరెన్సీ ఇన్ ద కంట్రీ. సో అయితే ఏప్రిల్ 18th ఏం జరిగిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది, సో మేము ట్రేడ్ చెయ్యము ఎందుకంటే ఇల్లీగల్గా వెపన్స్ నార్కోటిక్స్ కరెన్సీ దేశంలోకి వచ్చేస్తున్నాయి, అలాగే స్ట్రిక్ట్ రెగ్యులేటరీ రిజిమ్ అనేది లేదు, సో మళ్ళా ట్రేడ్ని ఇంప్రూవ్ చేయాలి అని అంటే స్ట్రిక్ట్గా రూల్స్ అనేవి ఉండాలి అని 18th గవర్నమెంట్ ఆ మిడ్ నైట్ ట్రేడ్ అనేది ఆపేసింది. ఓకేనా? సో అందుకని ఇప్పుడు ఈ ఎల్ఓసి దగ్గర జరుగుతున్న ట్రేడ్ గురించి న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? ఎందుకు టాపిక్ వచ్చింది అన్నది మనకు క్లారిటీ వచ్చింది, అసలు ఎల్ఓసి అంటే ఏంటి అని వచ్చింది, సో ఎల్ఓసి దగ్గర ఏం జరుగుతుంది అన్నది మనకి క్లారిటీ వచ్చేసింది. అయితే నెక్స్ట్, సో దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా చూద్దాము. సో దానివల్ల ఎలాంటి లాభాలు వచ్చాయి, అసలు దాని రూల్స్ ఏంటి, ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జరుగుతున్న బిజినెస్ యొక్క ట్రేడ్ యొక్క రూల్స్ ఏంటి, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. క్రాస్ ఎల్ఓసి ట్రేడ్ ఈజ్ అన్ ఇంట్రా జమ్మూ అండ్ కాశ్మీర్ ట్రేడ్. సో రెండు దేశాల్లో ఆక్యుపైడ్ ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ మధ్య జరిగే ట్రేడ్ అన్నమాట. సో ఇది ఒక బార్టర్ ఆఫ్ గూడ్స్, అంటే మేము మీకు ఇది ఇస్తాము, మీరు మాకు ఇది ఇవ్వండి, మీకు మేము ఉప్పిస్తాము, లేదంటే మీరు మాకు దాలు ఇవ్వండి. సో ఇట్లా బార్టర్ సిస్టంలో మనకి ట్రేడ్ అనేది జరుగుతుంది. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బార్టర్ ఆఫ్ గూడ్స్ ఆన్ ఏ రెసిప్రోకల్ బేసిస్ స్టార్టెడ్ ఆన్ అక్టోబర్ 21, 2008. సో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర బిజినెస్ ట్రేడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అక్టోబర్ 21, 2008. The trade has been conducted through a standard operating procedure. So, oka standard operating procedure dwara. So, New Delhi and Islamabad mutual ga agree chesina ee standard operating procedure dwara ee trade anedi jarugutundi. Next, the SOP enlists the 21 categories of items to be traded on a zero tariff. So, zero tariff meda 21 items anevi ఈ ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో మనకి ఈ 21 కేటగిరీస్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎల్ఓసి ట్రేడ్ టేక్స్ ప్లేస్ 4 డేస్ ఏ వీక్. సో వీక్లో 4 డేస్ మాత్రమే ఈ ఎల్ఓసి ట్రేడ్ అనేది జరుగుతుంది. వేరిన్ ట్రేడర్స్ ఆర్ అలౌడ్ టు ఎక్స్చేంజ్ 70 ట్రక్స్ పర్ డే. సో ఒక్కొక్క రోజుకి ఒక ట్రేడర్ 70 ట్రక్స్ వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ద ట్రేడ్ ఇన్ అంటే ఇంపోర్ట్ అండ్ ట్రేడ్ అవుట్ ఎక్స్పోర్ట్ goods have to be balanced to zero for each trading firm within a period of 3 months. So 3 months అయ్యేటప్పటికి మీరు ఎంత అయితే ఎక్స్పోర్ట్ చేశారో అండ్ ఎంత అయితే ఇంపోర్ట్ చేశారో అది జీరో అవ్వాలి. సో మీరు ఒక 100 టన్స్ ఎక్స్పోర్ట్ చేశారనుకుందాం, అలాగే 100 టన్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో 3 మంత్స్ కల్లా మీ ట్రేడింగ్ బ్యాలెన్స్ అనేది జీరో అవ్వాలి. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జీరో అవ్వాలి 3 మంత్స్ లోపు. ఓకేనా? అది ఈ ఎల్ఓసి దగ్గర ట్రేడ్ జరిగే దాని హిస్టరీ అన్నమాట, ఏం జరగాలి ఎలా జరగాలి అని. నెక్స్ట్, సో ఇది జరగడం వల్ల మనకి ఏంటి ఉపయోగం, ఎలాంటి ఉపయోగాలు జరిగాయి. సో ఈ ఎల్ఓసి ట్రేడ్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రేడర్స్ రిజిస్టర్డ్ అట్ ద సల్మాబాద్ ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఊరి అండ్ చక్దందాభాగ్ టీఎఫ్సి పోంచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 600. సో 600 మెంబర్స్ ట్రేడర్స్ రిజిస్టర్ చేసుకున్నారు సిన్స్ 2018. సో 2018 నుండి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ 19% ఆల్మోస్ట్ అంత గ్రోత్ అనేది ఉంది. సో ఈ 19% వాల్యూ ఎంత అంటే 6500 క్రోర్స్ ఇప్పటిదాకా ఇంత బిజినెస్ అనేది జరిగింది.
Furthermore, it has generated more than 1.6 lakh job days. So, prati okkalu 1.6 job days anevi generate ayyayi. To date, more than 1 lakh trucks laden with goods have been exchanged. So, 2008 nundi ippudu varaku 1 lakh trucks goods anevi atu itu exchange ayyayi. Generating approximate fringe revenue of 66.5 crore for transporters of Jammu and Kashmir. So, ee exchange of goods valla, ee trucks use cheyadam valla 66.50 crores anevi ee transporters ki revenue anedi generate ayindi. These figures are indicative of the potential that this trade holds for social and economic development within Jammu and Kashmir. So, ee lekkalanni chuste enti maniki line of control degara jarige trade valla chala labham undi ani maniki ardham avutundi. Next, aithe despite its success in generating economic benefits, the operational and policy level beneficiaries render the trade vulnerable to misconceptions and malpractices. So, aithe inta labham jarugutundi kaani jaraga inka raavalsina labhamu misconceptions ante durabhiprayala vallanu and duracharala valla misconceptions vallanu malpractice valla is economic benefits anevi inka taggutunnayi. Next, lack of clarity in SOP. So SOP ante em anukunnamu standard operating procedure. So ee SOP clarity, ee SOP ki clarity lekapodam valla towards rules of origin, items list, goods and services tax, local taxation mechanisms are some of the limitations. So ee SOP ki clarity ledu elanti rules of origin, items ఏమేమి లిస్ట్ చేయాలి, జిఎస్టీ మీద, లోకల్ టాక్సేషన్ మీద, ఇలాంటి ఇవన్నీ డ్రాబ్యాక్స్ అన్నమాట ఎస్ఓపికి క్లారిటీ లేకపోవడము. అలాగే సో మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, టు ఫర్దర్ ఎగ్జాంప్లిఫ్లై ఏ ప్రాక్టీస్ ఆఫ్ ట్రేడ్ నెంబర్ సెల్లింగ్ వాజ్ ప్రివలెంట్ ఎట్ ద టిఎఫ్సీస్ వేర్ ఇన్ ఫ్యూ ట్రేడింగ్ ఫర్మ్స్ సెల్ దేర్ రిజిస్ట్రేషన్ ఆర్ టోకెన్ నెంబర్స్ టు అదర్ ట్రేడింగ్ ఫర్మ్స్ టు సెండ్ ద లాటెస్ గూడ్స్ అక్రాస్ ద ఎల్ఓసీ అవుట్ ఆఫ్ టర్న్ ఇన్ ద రోస్టర్ సిస్టమ్. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఐడిని ఇంకొకరికి ఇచ్చేసి వాళ్ళ ద్వారా బిజినెస్ అనేది చేస్తున్నారు. సో అదొక డ్రాబ్యాక్. సో ఆ విషయంలో ఎస్ఓపికి క్లారిటీ లేదు. నెక్స్ట్, దిస్ ప్రాక్టీస్ హ్యాస్ క్రియేటెడ్ ఏ గ్యాప్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ జెన్యున్ ట్రేడర్స్ అండ్ ట్రేడర్స్ ఇన్వాల్వ్ ఓన్లీ ఇన్ ట్రేడ్ నెంబర్ సెల్లింగ్. సో ఇలా ఒకరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకొకరికి ఇవ్వడం వల్ల జెన్యున్గా ట్రేడ్ చేసే వాళ్ళకి నష్టం కలుగుతుంది, అలాగే ట్రేడ్ నెంబర్ సెల్లింగ్లో కూడా ఇన్వాల్వ్ అయిన ట్రేడర్స్కి నష్టం కలుగుతుంది. నెక్స్ట్, ద ఇష్యూ ఈజ్ కాంపౌండెడ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ సీజనల్ ట్రేడర్స్, దట్ ఈస్ ట్రేడర్స్ హూ ఆర్ యాక్టివ్ ఓన్లీ ఫర్ ఫ్యూ మంత్స్, దేర్ బై లివింగ్ ఏ నెగిటివ్ బ్యాలెన్స్ ఓవరాల్ ఇన్ ద బార్టర్ ట్రేడ్. సో కొంతమంది ఏంటంటే కొంతమంది సీజనల్ ట్రేడర్స్ ఉంటారు, కొన్ని సీజన్స్లోనే వాళ్ళు బిజినెస్ అనేది చేస్తారు, దానివల్ల కూడా మనకి బ్యాలెన్స్ ఏమవ్వాలనుకున్నాం, జీరో అవ్వాలనుకున్నాం. కానీ వాళ్ళు కొన్నిసార్లు పంపించి ఎక్స్పోర్ట్ చేసి కొన్నిసార్లు ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్యాలెన్స్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. కానీ మనకి ఏం తెలుసు, బ్యాలెన్స్ అనేది ఎప్పుడు జీరోలో ఉండాలి. సో నెక్స్ట్, దీస్ ఇష్యూస్ కపుల్డ్ విత్ ఏ నెంబర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ సచ్ యాజ్ నాన్ ఫంక్షనల్ వేయింగ్ బ్రిడ్జ్, ల్యాక్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ అండ్ ట్రక్ స్కానర్స్ అండ్ అన్ ఆబ్సెన్స్ ఆఫ్ రెగ్యులర్ కమ్యూనికేషన్ ఛానల్స్ వారెంట్ రిఫార్మ్స్ ఇన్ ద ట్రేడ్ ప్రాక్టీసెస్. సో ఈ ఇష్యూతో ఎస్ఓపికి క్లారిటీ లేకపోవడం వల్ల, ఒకళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకొకరికి ఇచ్చేయడం వల్ల, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్. సో పైవి ఏంటి, పాలసీ లెవెల్ ఇష్యూస్, ఇవేంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్. అంటే ఎంత వెయిట్ వస్తుంది అన్నది, వెయింగ్ బ్రిడ్జెస్ సరిగ్గా పనిచేయకపోవడం, సీసీటీవీ కెమెరాస్ లేకపోవడం, అలాగే ట్రక్ని స్కాన్ చేసే విధానం లేకపోవడం. స్కాన్ చేయకపోవడం వల్ల ఏంటి, ఇల్లీగల్ గూడ్స్ అండ్ డ్రగ్స్, నార్కోటిక్స్ ఇలాంటివి కూడా మన దేశంలోకి వచ్చేస్తున్నాయి. సో ఇవి లేకపోవడం కూడా దీనికి డ్రాబ్యాక్ కింద చెప్తున్నారన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ అండ్ పాలసీ లెవెల్ ఇష్యూస్
మనకి ఇక్కడ డ్రాబ్యాక్స్ కింద చూపిస్తున్నారు. సో దీనివల్ల ఏంటి, మనం వాటిని ఇంప్రూవ్ చేస్తే కనుక అలాంటి నార్కోటిక్స్ కానీ కరెన్సీ కానీ ఇల్లీగల్ ఐటమ్స్ కానీ దేశంలోకి రాకుండా మనం అడ్డుకోవడం వల్ల ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జరిగే బిజినెస్ అనేది పారదర్శకంగా జరుగుతుంది, అలాగే రెండు దేశాలకి లాభం కూడా చేకూరుతుంది. సో ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్స్ మనకి ఇక్కడ చూపించారు. నెక్స్ట్ ఇప్పుడు డ్రాబ్యాక్స్ చూపించారు. సో ఆ డ్రాబ్యాక్స్ నుండి మనం ఎలా బయటికి రావాలి అనేది కూడా మనకి ఈ ఎడిటోరియల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ సస్పెన్షన్ ఆఫ్ ద ట్రేడ్ హ్యాస్ ఎఫెక్టెడ్. సో సడన్గా April 18th ఈ ట్రేడ్ అనేది క్యాన్సిల్ చేయడం వల్ల లోకల్గా ఉన్న ప్రజలకి చాలా ఇబ్బంది జరిగిందనమాట. సో ట్రేడర్స్ హ్యావ్ ఇంకర్డ్ సిగ్నిఫికెంట్ లాసెస్ యాజ్ మోస్ట్ ఆఫ్ ద గూడ్స్ వేర్ ఇన్ ట్రాన్సిట్, వైల్ సమ్ గూడ్స్ వేర్ సోల్డ్ అట్ ఏ లోవర్ ప్రైస్ ఇన్ ద లోకల్ మార్కెట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో కొన్ని గూడ్స్ ట్రేడింగ్లో ఉన్న వాటి మీద నష్టం వచ్చింది, అలాగే వాళ్ళ దగ్గర ఉన్న గూడ్స్ని లోకల్ మార్కెట్స్లో తక్కువకు అమ్మడం వల్ల కూడా అక్కడ ఉన్న ప్రజలకి, ఈ ట్రేడ్లో ఉన్న ప్రజలకి నష్టం అనేది జరిగింది. ట్రేడర్స్ హూ వేర్ అవైటింగ్ ద ట్రేడ్ ఇన్ గూడ్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ సెంట్ ఎర్లియర్ హ్యావ్ ఆల్సో ఇంకర్డ్ హెవీ లాసెస్ అండ్ ఏ నెగిటివ్ ట్రేడ్ బ్యాలెన్స్ అగ్నెస్ట్ దేర్ ఫర్మ్స్. సో ఆల్రెడీ పంపించేసిన వాటి మీద కూడా వీళ్ళకి నష్టం జరిగింది. సో ట్రేడ్ బ్యాలెన్స్ అనేది కాస్త నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. సో అయితే ఇప్పుడు మనం ఏం చేయడం వల్ల ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జరుగుతున్న ట్రేడ్ అనేది పారదర్శకంగా జరుగుతుంది, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీ లెవెల్ ఇంటర్వెన్షన్స్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడం వల్ల ఈ స్ట్రీమ్ లైనింగ్ బిజినెస్ అలాంగ్ ద ఎల్ఓసి ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. వాట్ టు డూ నౌ, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఆ ట్రేడ్ దగ్గర లైన్ దగ్గర ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో స్ట్రీమ్ లైనింగ్ ఎల్ఓసి ట్రేడ్ వుడ్ రిక్వైర్ బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పాలసీ లెవెల్ ఇంటర్వెన్షన్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సీసీటీవీ ఉండాలి, స్కానర్స్ ఉండాలి, వెయింగ్ మిషన్స్ ఉండాలి, అలాగే పాలసీ ఎలాంటి గూడ్స్ వస్తున్నాయి, ఎలాంటి గూడ్స్ పంపిస్తున్నారు, వాటి మీద జిఎస్టీ ఎంత పడుతుంది, లోకల్ మెకానిజమ్స్ ఎలాంటివి ఉన్నాయి. సో ఇట్లాంటి కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చరల్గాను జరగాలి, పాలసీ లెవెల్గా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది జరగాలి. సో అవి జరగడానికి ఫస్ట్ మనకి 6 పాయింట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. A revision in the SOP is required to highlight the trader re-registration process. We need clarity on the rules of origin of goods. Tradable commodities need to be identified that will benefit the local economy of Jammu and Kashmir. And further 8-digit HS, harmonized system codes must be assigned to ensure clarity on the items. So, ee SOP lo manam em anukunnamu? ఆరిజన్ రూల్స్ ఆఫ్ ఆరిజన్ అండ్ ఐటమ్స్ లిస్టెడ్. సో ఎలాంటి ఐటమ్స్ ఇస్తున్నారు, సో ఆ ట్రేడర్స్కి రీరిజిస్ట్రేషన్ చేయాలి, అలాగే ఏ గూడ్స్ పంపిస్తున్నారో తెలియాలి, అలాగే ట్రేడబుల్ కామోడిటీస్ నీడ్ టు బి ఐడెంటిఫైడ్. సో ఎలాంటి గూడ్స్ అనేవి పంపించాలి, లోకల్ ఎకనామీకి ఉపయోగపడే ఎలాంటి గూడ్స్ పంపించాలి అనేది మార్చాలి, అలాగే 8-digit HS అంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ అనేది ప్రతి ఐటమ్ మీద క్లారిటీ అనేది ఇవ్వాలి. SOP ఇస్తే కనుక ఇది ఒక పాలసీ లెవెల్ చేంజ్ చేస్తే కనుక ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ద SOP మస్ట్ ఆల్సో స్పెసిఫై ద మోడాలిటీ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ట్రక్స్ అక్రాస్ ద ఎల్ఓసి యాజ్ వెల్ యాజ్ క్లారిటీ ఆన్ ఫైలింగ్ ద GST అండ్ అదర్ లోకల్ ట్యాక్సెస్. సో GST కానీ అదర్ లోకల్ ట్యాక్సెస్ మీద కూడా SOP క్లారిటీ అనేది ఇవ్వాలి. సో మనకి ప్రాబ్లమ్స్ ఏవేమో ఇచ్చాడు, సో ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది మనకి ఈ పారాగ్రాఫ్లో ఇచ్చారనమాట. ఏ టోకెన్ సిస్టమ్ ఆన్ ద ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవర్ ఫస్ట్ సర్వ్ బేసిస్ షుడ్ బి ఎక్స్ప్లోర్డ్. సో ఫస్ట్ ఎవరు వస్తే ఫస్ట్ వాళ్ళకి టోకెన్ ఇవ్వడం అనేది కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తే మంచిది. దిస్ విల్ చెక్ ద మిస్యూజ్ ఆఫ్ ద ట్రేడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్ ద రోస్టర్ సిస్టమ్. సో కొంతమంది రిజిస్ట్రేషన్ నెంబర్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కాబట్టి, సో ఫస్ట్ ఎవరు వస్తే ఫస్ట్ వాళ్ళకే టోకెన్ ఇచ్చేలాగా ఆ రిజిస్ట్రేషన్ సిస్టమ్ని అనేది చేంజ్ చేయాలి. నెక్స్ట్ అలాగే రెండోది ఏంటి, డిజిటలైజేషన్ ఆఫ్ ద TFCs మస్ట్ టేక్ ప్లేస్ టు మేక్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డ్ కీపింగ్ ఈజీ. సో TFC అంటే ఏంటి, ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్. సో ఈ ట్రేడ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ని డిజిటలైజ్ చేయాలి, అంటే నోట్బుక్స్లో రాసుకోవడం కాకుండా డైరెక్ట్గా కంప్యూటర్లో ఎంటర్ చేయడం వల్ల పని అనేది ఈజీగా అవుతుంది, రికార్డ్ అనేది సేఫ్గా ఉంటుంది అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఈజీగా అందుబాటులో కూడా ఉంటుంది అన్నమాట. అలాగే థర్డ్, ద డిజిటలైజ్డ్ TFCs షుడ్ బి ఎనేబుల్డ్. సో ఈ డిజిటలైజ్డ్ TFCs వల్ల థర్డ్ పాయింట్ మనకి ఏం చెప్తున్నాడు, ద డిజిటలైజ్డ్ టీఎఫ్
TFCs should be enabled with a trade notification system, trader notification system, for timely reminders to issue zero barter balance for continuation of trade. So, zero balance trade, అది కంటిన్యూ చేయడం కోసం ట్రేడర్కి ఒక నోటిఫికేషన్ ఇస్తూ ఉండాలి. సో ఇంత ఉంది, మీరు దీన్ని బ్యాలెన్స్ చేయాలి, కంప్లీట్గా జీరో చేయడానికి మీకు ఇంత ఇన్ని టన్స్ పంపించాలి అని ఒక ట్రేడర్ నోటిఫికేషన్ సిస్టమ్. సో ట్రేడర్కి మనం ఇండికేషన్స్ ఇస్తూ ఉంటే ఏమవుతుంది, తను టైమ్లీ చూసుకుని ఎంత పంపించాలి, ఎంతెంత పంపించుకుంటే, నేను ఎంత ఇంపోర్ట్ చేసుకుంటే లేదంటే ఎంత ఎక్స్పోర్ట్ చేసుకుంటే నాకు లాభం ఉంటుంది, జీరో బ్యాలెన్స్లోకి వస్తాను అనే నోటిఫికేషన్స్ కూడా ఆ ట్రేడర్కి పంపించాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్ కేస్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ ఏ స్ట్రిక్ట్ ట్రేడర్ డీలిస్టింగ్ పాలసీ నీడ్స్ టు బి పుట్ ఇన్ ప్లేస్ వేర్ ఇన్ ఎనీ ట్రేడర్ విత్ ఎన్ నెగిటివ్ బ్యాలెన్స్ ఇన్ బార్టర్ ఫర్ మోర్ దాన్ ద డిజిగ్నేటెడ్ టైం పీరియడ్ క్యాన్ బి సస్పెండెడ్ ఫ్రమ్ కండక్టింగ్ ట్రేడ్. సో ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఒక ట్రేడరు ఇచ్చిన టైం కన్నా ఇంకా ఎక్కువ రోజులు ఆ జీరో బ్యాలెన్స్ని మెయింటైన్ చేయకపోతే కనుక అతనే రిజిస్ట్రేషన్ని తీసేసేలాగా కూడా ఒక స్ట్రిక్ట్ రూల్ అనేది తీసుకురావాలి. నెక్స్ట్ ఫిఫ్త్, రెగ్యులర్ మీటింగ్స్ మస్ట్ ఆల్సో బి హెల్డ్ బిట్వీన్ ద ట్రేడ్ ఫెసిలిటేషన్ ఆఫీసర్స్ ఆఫ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ఎల్ఓసి టు ఎన్ష్యూర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ద సచ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ సస్పెండెడ్ ఆర్ బ్యాండ్ ట్రేడర్స్. సో కొంతమందిని ట్రేడర్స్ని బ్యాన్ చేయడం కానీ సస్పెండ్ కానీ చేస్తారు కదా, సో దానికి సంబంధించిన రెగ్యులర్ మీటింగ్స్ కూడా ఎల్ఓసి అటుపక్కన్న ఆఫీసర్స్ ఇటుపక్కన్న ఆఫీసర్స్కి రెగ్యులర్ మీటింగ్స్ అనేవి జరగాలి. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి అక్కడ ట్రేడ్ అనేది ఎలాంటి దాపరికాలు లేకుండా క్లియర్గా ఈజీగా జరుగుతాయి. నెక్స్ట్, సో ఫైనలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ సచ్ యాజ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ట్రక్ స్కానర్స్ ఇన్ ఫంక్షనల్ సీసీటీవీ కెమెరాస్ ఫర్ సెక్యూరిటీ అండ్ క్యాలిబ్రేషన్ ఆఫ్ వెయి బ్రిడ్జ్ ఆర్ ఎసెన్షియల్ టు చెక్ ద ఇన్ఫ్లో ఆఫ్ బ్యాండ్ ఐటమ్స్ అండ్ నార్కోటిక్స్ అండ్ వెపన్స్. సో ఫైనల్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలాంటి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి అని అంటే, సో సీసీటీవీ కెమెరాస్ ఇవ్వాలి, అలాగే ట్రక్ స్కానర్స్, సో వెపన్స్ ఏమన్నా వస్తున్నాయా, నార్కోటిక్స్ ఏమన్నా వస్తున్నాయా, లేదంటే మన దేశంలోకి రాకూడదు అని బ్యాన్ చేసిన ఐటమ్స్ ఏమన్నా వస్తున్నాయా అనేది కూడా ఫైనల్గా చెక్ చేయాలి. సో పైన అన్నీ ఏంటి అంటే పాలసీ ఇంటర్వెన్షన్స్, కింద లాస్ట్లో ఇచ్చింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్వెన్షన్. నెక్స్ట్, The gains made by India and Pakistan through initiation of cross LOC trade and travel has manifest themselves in the form of recent talks of opening the Shahdapit corridor in POK as another CBM. CBM అంటే confidence building measure. సో ఎదుటి వాళ్ళకి మన మీద నమ్మకాన్ని కలగజేయడం అన్నమాట. సో Shahdapit corridor-ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో స్టార్ట్ చేయడం వల్ల టాక్స్ ఆఫ్ ఓపెనింగ్, అది ఓపెన్ చేయడానికి జరుగుతున్న మాటలు కానీ ఇవన్నీ కూడా ఈ ఎల్ఓసీ ట్రేడ్ మీద ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్, అన్ ఇంపార్టెంట్ లెసన్ టు బీ లెర్న్డ్ హియర్ ఆప్టిక్స్ అండ్ రెకోటిక్స్ అసైడ్ ఈజ్ దట్ ద సస్టెనెన్స్ ఆఫ్ ఎస్ సిబిఎం రిక్వెస్ట్ రెగ్యులర్ పాలసీ అండ్ ఆపరేషనల్ లెవెల్ ఇంటర్వెన్షన్స్. సో 2018లో ఇది స్టార్ట్ అయింది, సో అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను ఇప్పటికీ ఫాలో అవుతానని అంటాం అయితే కరెక్ట్ కాదు. రెగ్యులర్గా పాలసీ అలాగే ఆపరేషనల్ ఎలాంటి ఫంక్షనల్ చేంజెస్ తీసుకురావాలి అనేది, రెగ్యులర్గా పాలసీ చేంజెస్ అనేవి రావాలి అని ఫైనల్గా మనకి ఇది కంక్లూడ్ చేశారు. సో ఫైనల్గా మనకి ఈ లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఇక్కడ మనకి బిజినెస్ కన్నా కూడా నమ్మకాన్ని, ఒక దేశాన్ని ఇంకో దేశం నమ్మి బిజినెస్ చేయడానికి ఉపయోగపడే పాలసీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్ చేయాలి అని మనకి ఈ టైటిల్కి జస్టిఫికేషన్ అన్నమాట, లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో లైన్ ఆఫ్ కంట్రోల్ కాస్త మనకి లైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కింద మార్చుకుంటే కనుక బిజినెస్ అనేది ఇంకా పారదర్శకంగా జరుగుతుంది అండ్ ఎక్కువ లాభం అనేది వస్తుంది. ఎందుకంటే ఆ లైన్ ఆఫ్ ట్రేడ్ దగ్గర జరుగుతున్న మనకి ట్రేడ్ అనేది ఎక్కువగా ఉంది అండ్ ఎకానమీ అనేది చాలా హైగా ఉంది అన్నమాట. సో ఫైనల్గా మనకి పారాగ్రాఫ్లో ఏమిచ్చారు, ఎడిటోరియల్ ఏమిచ్చారో కంక్లూషన్ చూద్దాము. సో ఫస్ట్, అసలు ఎల్ఓసి అంటే ఏంటి, సో ఎల్ఓసి అంటే ఏంటి అని మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇప్పుడు అసలు న్యూస్లోకి ఎల్ఓసి ఎందుకు వచ్చింది, ఎల్ఓసి దగ్గర జరుగుతున్న ట్రేడ్ అనేది ఎందుకు వచ్చింది, అలాగే ఈ ఎల్ఓసి దగ్గర ట్రేడ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అది ఒకటి చెప్పారు, అలాగే ఎల్ఓసి ట్రేడ్ వల్ల మనకు వచ్చిన లాభాలు ఏంటి,
మనం ఇయర్కి ఎంత ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే ఎందుకు దీని డ్రాబ్యాక్స్ ఏంటి, ఆ అక్కడ ట్రేడ్ జరగడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ అవుతున్నాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, అలాగే ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తాయి. సో 6 పాయింట్స్లో మనకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తే కనుక ఈ ఎల్ఓసి దగ్గర జరుగుతున్న ట్రేడ్ అనేది పారదర్శకంగా రెండు దేశాలకి లాభదాయకంగా ఉంటుంది అనేది ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని గురించి కొంచెం హిస్టరీ చెప్పారు, దానికి సంబంధించిన రూల్స్ చెప్పారు, దానివల్ల లాభాలు చెప్పారు, నష్టాలు చెప్పారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో చెప్పారు, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా అధిగమించాలో కూడా చెప్పారు. సో ఇది ఈరోజు ఎడిటోరియల్. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.